రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో పదవ తరగతి నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠాగుట్టు రట్టు చేశారు పోలీసులు. అమాయకులను మోసం చేస్తూ నకిలీ పదవ తరగతి సర్టిఫికెట్లు తయారు చేసి పాస్పోర్ట్ తీయడానికి వీలు కలిగే విధంగా చేస్తున్న 12 మందిపై వేములవాడ పోలీసులు కేసు నమోదు చేసి పాస్పోర్ట్లను నకిలీ సర్టిఫికెట్లను సీజ్ చేసి రిమాండ్కు తరలించారు. అరెస్ట్ అనంతరం ఈ రోజు వేములవాడ డిఎస్పీ నాగేంద్రేశ్వర్ వివరాలు వెల్లడించారు. ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న వారిపై సర్టిఫికెట్లు తీసుకుంటున్న వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. అంటే అన్ఎడ్యుకేటెడ్స్ వాళ్ళు చదువు కొన్ని కారణాల వల్ల చదువుకోలేని వాళ్ళు వాళ్ళకి పాస్పోర్ట్ కావాలంటే వాళ్ళకు రాదని చెప్పేసి అన్ఎడ్యుకేటెడ్ క్లెయిమ్ చేసుకోలేక వాళ్ళు ఒక 10th సర్టిఫికేటు పెట్టి పాస్పోర్ట్ తీసుకోవడం కోసం దుబాయ్కి అట్లా దేశాలకు పోవడం కోసం వాళ్ళ ఉన్న ఆర్థిక పరిస్థితులను వాళ్ళు తట్టుకోలేక ఇక్కడ పోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని కొంతమంది బ్రోకర్స్ ఆసరాగా తీసుకొని 10th సర్టిఫికేట్లు ఒకటి డూప్లికేట్ తయారు చేసి దాన్ని పెట్టి వాళ్ళను పాస్పోర్టు జిరాక్స్ పెట్టి పాస్పోర్టు అప్లై చేయడము, అప్లై చేసిన తర్వాత వాళ్ళు వెరిఫికేషన్ చేసేటప్పుడు ఒరిజినల్ పాస్పోర్టు ఒరిజినల్ 10th సర్టిఫికేటు చూపించడానికి కోసం అక్కడ చూపించి వాళ్ళని త్రో చేయడం, దీన్ని ఆల్మోస్ట్ త్రో చేసి వాళ్ళను వాళ్ళకు పాస్పోర్ట్ వచ్చేలాగా వీళ్ళు తయారు చేస్తున్నారు. ఇట్లా ఒక మూడు ముఠాగట్టి ఒక ఆరు దేశాలు వీళ్ళు దాదాపు 12 మంది మాకు ఇప్పటి వరకు మా దృష్టికి వచ్చింది ఒక 12 పాస్పోర్ట్లను చేసినట్టుగా వచ్చింది. ఫర్దర్గా కూడా ఇంకా వెరిఫై చేస్తున్నాము. ఈ పాస్పోర్ట్ ఇది అంటే ఈ సమస్య ఎంత ఎక్కడి నుంచి వచ్చిందనంటే అన్ఎడ్యుకేషన్ వల్ల, అన్ఎడ్యుకేషన్ తోటి వాళ్ళు బ్రోకర్లను ఆశ్రయించడము, వాళ్ళు సరైన పద్ధతి అవ్వకపోవడం వల్ల ఈరోజు ఎవరైతే దొంగ పాస్పోర్ట్ తీసుకున్నారో వాళ్ళు కూడా నేరస్తులు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి నేను ప్రజలకు తెలియజేసేది ఏంటంటే ఇట్లాంటి తప్పుడు పద్ధతులలో పోకుండా ఆశ్రయించొద్దు. ఏదైనా అవసరం ఉన్నప్పుడు డైరెక్ట్ ఆన్లైన్ సిస్టంలో అప్లై చేసుకోవాలి తప్ప బ్రోకర్లను అనుసరించి తప్పుడు ధృవీకరణ పత్రాలు తీసుకొని తర్వాత కేసుల పాలవద్దు అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆరుగురిని అరెస్ట్ చేయడం అనేది పట్టుకోవడం జరిగింది. వాళ్ళని విచారించి ఒక ల్యాప్టాపు అంటే తర్వాత ఒక 5 సెల్ఫోన్లు తర్వాత జిరాక్స్లు 10th ఫేక్ సర్టిఫికేట్ తయారు చేసిన జిరాక్స్లు ఇవి కూడా ఒక పాస్పోర్ట్ను కూడా రికవర్ చేయడం జరిగింది. మళ్ళీ పాస్పోర్ట్ ఆఫీస్లో ఏదైతే ఉన్నదో వాళ్ళకి పంపించేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా మళ్ళా సమాచారం తీసుకోవడం జరుగుతుంది. ఆ సమాచారం ప్రకారం ఇంకా ఎట్లా జరుగుతుంది అనేది అంటే నాకు తెలిసి ఇదంతా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడో విధంగా జరుగుతూనే ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ మూఢచాపరండి ఎట్లా అంటే ఎక్కడైతే బిజీ ఉంటుందో లేకపోతే ఎక్కడ తక్కువ చెకింగ్ ఉంటుందో అక్కడే పోతారు. ఇప్పుడు హైదరాబాదు లాంటి ఇంపార్టెంట్ నగరాలలో పాస్పోర్ట్ ఆఫీసులు చెకింగ్ తరువాత జరుగుతుంది. అట్లాంటి వాటిని కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే ఆదిలాబాదు లేకపోతే ఇంకేదైనా తక్కువ ఉండి పోస్ట్ ఆఫీసులలో పాస్పోర్ట్ ఆఫీసు నడిచే ప్రాంతాలను ఎన్నుకొని అక్కడ రద్దీ తక్కువ ఉంటుంది, తర్వాత ఈజీగా వాళ్ళ యాక్సెసబిలిటీ దొక్కుతుంది, ఎవరినో ఒకరిని పట్టుకొని లోపలికి త్రో చేసే ప్రయత్నం చేస్తారు. ఇది అంటే వాళ్ళ టార్గెట్ అట్లా చేస్తారు. ఈ మన వేములవాడ ప్రాంతం, వేములవాడ మళ్ళీ చెందుర్తి పట్టి మళ్ళీ అంటే కొండ్రపేట వీళ్ళకి సంబంధించిన వేములవాడలు ఆపరేటర్స్, వీళ్ళకు సబ్ ఏజెంట్ లాగా వాళ్ళు వీళ్ళు సహకరించి ఊళ్ళల్లో నాకు పాస్పోర్ట్ దొరకలేదు అని అంటే వాళ్ళను నేను ఇప్పిస్తాను అని చెప్పేసి ఒక 10,000 రూపాయలు తీసుకొని ఈ దొంగ పాస్పోర్ట్ తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇట్లాంటి తాత్కాలికంగా వాళ్ళకు సపోర్ట్ దొక్కుతుంది కావచ్చు కానీ దీర్ఘకాలికంగా ఎక్కడో అక్కడ బయటపడ్డప్పుడు వాళ్ళు కేసులు అప్పారు. మేజర్గా నేను ప్రజలకు విజ్ఞప్తి చేసిందంటే ఇట్లాంటి తప్పుడు మార్గాలను ఎంచుకోవద్దు. ఎవరైనా ఉంటే జెన్యున్ పర్సన్స్, జెన్యున్ ఆఫీసులను మాత్రమే సంప్రదించాలి. ఇది ఎంతకాలం ఎక్కువ నడవదు, ఎందుకంటే ఎక్కడో ఒక బ్రేక్ అవుతుంది. అట్లాంటప్పుడు ఇట్లాంటి తప్పుడు మార్గాలలో పోయి ఇప్పుడు పాస్పోర్ట్ తీసుకున్నందుకు వాళ్ళు కూడా అక్యూర్ అవుతారు. అంటే పని కోసము ఉపాధి కోసం పోయే క్రమంలో వాళ్ళు కూడా విక్టిమ్ అవుతారు. కాబట్టి ఇట్లాంటి
పద్ధతులకు పాల్పడవద్దని ప్రజలను కోరుకుంటూ ఇట్లాంటి ఉంటే కూడా మాకు మా దృష్టికి తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాం.